జైల్లో ఇన్ని రోజులు పోవాలి బతికాం, ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు ఇన్ఫర్మేషను. సో నేను ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్. సార్, ఇప్పుడు జనరల్గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం, ఎంప్లాయీస్ అయితే సస్పెండ్ చేయడం, ప్రాసెస్ జనరల్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే మీ గవర్నమెంట్లో ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నాను, ఇంత డిలే ఎందుకు వస్తుంది అనుకుంటున్నాను. మీరు బరే ఎరకాటంలో పెడతారు సార్, గవర్నమెంట్ మీదే కదండి బయట, అంతే సందేహం అది. అంటే నార్మల్గా ఇప్పుడు దాకా ఇటువంటి హీనస్ క్రైమ్ 307లో డీజీ స్థాయి అధికారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి మాజీ లేరు ఎప్పుడు. సరే, మీరు చెప్పింది ఆఫీసర్ల గురించి కాబట్టి ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా, ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నిన్న నేను కూడా ప్రశ్నించా. మీరు ఏదో మీ ప్రభుత్వం ఒక లింక్ పెట్టారు, నేను కూడా ప్రశ్నించా, ఎందుకంటే రూల్ ప్రకారం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని నేను కూడా నిన్న మీడియా ముఖంగా ఇది చెకప్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా పర్హాప్స్ మేబీ ఏమన్నా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైగా పివి సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు అంటే ఆయన దళితునని చెప్పి ఆయనకు సపోర్ట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారని ఒక తెలంగాణ కూడా సపోర్ట్ చేసి అదే అదే ఆయన దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అవును, చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధువు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటిగా ఇప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇచ్చి అక్కడే ఉండమని మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయం మీద గలమెత్తింది నేనే. ఆ రెండు సందర్భాలు అలాగే ఇంకొన్ని మూడు నాలుగు జరిగినాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరిని చంపేశారు. ఏ సందర్భంలో కూడా పివి సునీల్ కుమార్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నోరెత్తిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వాళ్ళని వాడుకోవటానికి చూస్తున్నారు. మరి ఏదో విజయనగరంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, మరీ నామమాత్రపు స్పందన వచ్చింది. ఇంకా తర్వాత ఎక్కడ ఆయన ప్రయత్నాలు చేసినా ఆయన అటర్ ఫ్లాప్ అయ్యారు, ఎందుకంటే ఆయన అన్యాయాలు చేస్తున్నాడు అన్న సంగతి. అలాగే ఆ సందర్భంగా మరి మా సోదరుడు మహాశయన రాజేష్ కూడా చాలా స్పష్టంగా, నువ్వు ఎప్పుడు చేసేవయ్యా, అసలు దళితులకు న్యాయం నువ్వు ఎప్పుడు చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకల. మరి ఏదో దొరుకుతుంది అనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఆయనకి ఆర్ఎస్ ఆయనకి నాకు నేను ఎప్పుడు ఆయన కలవలా, అసలు నేను ఎప్పుడు ఆయన చూడలా. కాకపోతే ఆయన ఒకసారి ఇలా చేయిపెట్టి ఆయన పక్కన చాలా పెళ్లినాటి ప్రమాణాలలాగా అగ్ని సాక్షిగా కలిసి ఉంటామని భార్యాభర్తలు చెప్పినట్టు ఆయన కొంతమందిని వెంటేసుకుని మేము వినాయకుని నమ్మము, ఇలా రకరకాలుగా ఒక అధికారి అయ్యుండి ఒక మతం మీద ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళని మనోభావాలని కించపరచడం అనేది అధికారిగా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడితే ఇలాగే నా మీదకి దండెత్తుకొచ్చారు.
ఆ స్వారోస్ నాకు ఫోన్లు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మాట్లాడతారా, ఎవరైనా ఒక అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా. సరే వాళ్ళు మరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే సరే అయితే మరి దీన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలా మాట్లాడిన అధికారుల్ని మరి అధికారంలో ఉంచితే ఈ మత సామరస్యతకి మరీ పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి చెప్పటం, అతన్ని ఎక్స్ప్లనేషన్ అడగటం, మరీ వీడియోల్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లనేషన్ కష్టం కాబట్టి మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా ఆ రంగాన్ని దున్నేద్దామని చెప్పి ఆయన రావటం, ఆ తర్వాత అచిరకాలంలోనే మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దారుణ పరాభవం చెంది, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి అక్కడ పరాభవం చెంది మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా, ఐ డోంట్ నో హౌ దిస్ గై గాట్ ఎలక్టెడ్ అగెయిన్ అన్నాడు. 3 సార్లు 2 సంవత్సరాల కాలంలో రికార్డ్ బ్రేక్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళకి మరి నేను మరి అంత మెజారిటీతో నెగటివ్ డెఫినెట్గా దిస్ గై హౌ హీ గాట్ ఎలక్టెడ్ దట్ గై కాంట్ అండర్స్టాండ్. ఎష్యూరెన్స్ నాకు లేదు, నమ్మకం నాకు నమ్మకం ఉంది. అంటే ఆయన అడిగిన ఎష్యూరెన్స్కి మీరు చెప్పిన నమ్మకానికి తేడా ఉంది. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మరి నాకు తెలిసి మీ ఇక్కడికి కొత్తపేట దూరంలో ఉన్న విజయపాల్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారని తెలిసింది. మరి ఆయన జంపట మరి ఉన్నారు అంటే అదే నేను చెప్పాను కదా, మరి డీజీపీ స్థాయి కదా, ఇంకొన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే కులాన్ని చూసి ఏమైనా భయపడుతుంది అని అనుకున్నాను సార్, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఏమన్నా ఆయన కులం చూసి ఏమన్నా అంటే ఆయన యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఏమన్నా తిరుగుబాటు వస్తుంది కానీ లేకపోతే రివర్స్ అవుతుంది కానీ భయంతో ఏమైనా యాక్షన్ తీసుకోకుండా లేట్ చేస్తున్నారని అంటే అని అనుకుంటున్నాను. నేనైతే అలాగని అనుకోవట్లా, పెద్ద స్థాయి కదా డీజీపీ స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాలు దొరకపోడు కాబట్టి సో డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి, ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు సమ్ మీరా అనుకుంటా పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు. నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళలేదు, కిందే ఉన్నాయంట ఆయన. సో మరి వీళ్ళు వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలాగా అలా బయటికి వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే 5 వచ్చి నన్ను చెత్త కొట్టడం, మళ్ళీ వీళ్ళు కొట్టి నన్ను 4-5 బూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంటి రాజుగారు మనసు వరకు కొట్టేశారన్నారు. ఇది నేనేదో మనసు వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి వాళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళారు, వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు, బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా, అంటే నీరసంగానే అప్పటికి దెబ్బతినే సున్నాం కదా. అంటే లేదండి అసలు మేము అసలు ఎవరు వచ్చే అవకాశమే లేదు, చీమ కూడా దూరదు ఇక్కడ, మీ మంచం అలా విరిగిపోయిందో అని కొంచెం ఎకిలిగా వాళ్ళకి తెలుసు ఎకిలిగా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు, ఎరా నువ్వు ఇంటికి వెళ్ళారా బాబు బయటికి, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎలా వచ్చావు, బయటికి వెళ్ళిన మాట నిజం, కాకపోతే వీళ్ళిద్దరూ కొట్టినట్టు ఒప్పుకోవాలి రేపు పొద్దున్న, మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు కాకపోతే వెళ్ళి చెప్పేయాలి. సో జరిగింది 100కి 100 రూపాయలు నిజం, కుట్రన్నది నిజం, ఎప్పుడూ లేనిది. మరి జిల్లా కలెక్టరు మరి 8 గంటలకి ఒక లెటర్ రాశాడో మనకు తెలియదు, రిక్వెస్ట్ ఎందుకు వచ్చిందో సబ్జెక్ట్ రాశారు కానీ రిఫరెన్స్ రాయలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా, ధనంజయ రెడ్డి చెప్పాడా, సజ్జల్ చెప్పాడా, ఇంకో ఎక్స్వైజెడ్ రెడ్డి చెప్పాడా, రిఫరెన్స్ లేదు. కానీ కలెక్టరు ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి, ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేఖ ఆయన రాయటం డీజీహెచ్కి,
మరి అలాగ నా అరెస్ట్ 5 గంటలకు చూపెట్టారు వీళ్ళు. 5 గంటలకి ముందు వెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు. 5 గంటల తర్వాత అయితే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు ఎంపీ, అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి, నా పేరు రాయలా. ఇది క్లియర్ కట్ కుట్ర. అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని ఇది కూడా చెప్పాడు. అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా? ఆ కలెక్టర్కి మెమో ఎవడమ్మని చెప్పాడు? సో కలెక్టర్ని అప్పుడు ఉన్న కలెక్టర్ని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తారు. ఎవరు చెప్పారమ్మా నీకు ఇటువంటి మెమోలు ఇవ్వాలని? నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా ఎన్ని మెమోలు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా వచ్చేటప్పుడు ఇస్తారా? మామూలుగా ఏంటి, ప్రెసిడెంట్ టూరో ప్రైమ్ మినిస్టర్ టూరో ఉన్నప్పుడు కలెక్టర్ ఇదిగో అగ్నిమాపకం రెడీగా ఉండాలి, అంబులెన్స్ రెడీగా ఉండాలి అని అంటారు. డాక్టర్లు ఉండాలంటారు, కానీ డాక్టర్ శ్రీకాంతే ఉండాలి. బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియదే ఉంది, కస్టడీలో ఎవరైనా చనిపోతే, చచ్చిపోయిన వాడిని తీసుకెళ్తే అది కస్టడీ డెత్ అవుతుంది, బ్రాట్ డెడ్ అంటారు. ఇఫ్ సంబడి ఈజ్ బ్రాట్ డెడ్ టు ద హాస్పిటల్, ఈ పోలీసులకు పగిలిపోద్ది కస్టోడియల్ డెత్ కాబట్టి. పైగా ఎంపీ అంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు. అందుకని నా ఉద్దేశంలో ఒక ఎలిబీగా ఎస్, ఒక బ్రతుకున్న వ్యక్తిని, పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం ముందే ఉంది, సడన్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయనకి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది. అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేసి మరి ఎంత బ్రతికించాలని ప్రయత్నం చేసినా పాపం బ్రతకలేదు అని నా బాడీని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నారు. అది ఫెయిల్ అయింది. సో అసలు ఈ లెటర్ ఏంటి, ఎన్నింటికి ఎఫ్ఐఆర్ కట్టారు, ఎన్నింటికి? ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో 9 గంటలకు కంప్లైంట్ వచ్చిందంట, 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టేశారట, వెంటనే విజయపాల్కి ఇచ్చారట కేసు. విజయపాల్కి ఇస్తే ఎఫ్ఐఆర్ ఎవడైతే కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో ఆయన ముందు మాట్లాడాలి, ఏంటి గురు అసలు నీ కంప్లైంట్ ఏంటని మాట్లాడాలంటే కనీసం మీరు చెప్పండి ఎంత టైం పట్టచ్చు, మాట్లాడాలి కదా. బాగా స్పీడ్గా మాట్లాడినా 2-3 గంటలు అయితే పడద్దా? అందులో మీ అందరికీ చాలా నోటోరియస్ వెరీ ఫేమస్ వీరుడు సూర్యుడు అని చెప్పుకునే బోరగడ్డ అని రైడ్ ఇంత దగ్గర నాకు అట్టు అంటూ ఉంటాడు కదా ఒకటి, ఇక్కడ అనిల్ కుమార్ సంతకం, సాక్షి సంతకం. అంటే సాక్షి కూడా పోలీస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు. అసలు సిఐడి ఆఫీస్ ఎన్నింటికి తెరుస్తారు? 9 గంటలకు వచ్చిందట, 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టేశారంట. ఆ 10 తర్వాత ఈయన సునీల్ నాయక్ అనే డిఐజీతో బుర్రగడ్డ అనిల్తో స్టేట్మెంట్లు తీసుకున్నాయంట. స్టేట్మెంట్లు తీసుకుని 2 గంటలకు నా కొంపలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫ్లైట్ అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అక్కడ రెడీగా పెట్టి 12 గంటలకు వెయిట్ చేసి ఏం మరి కారులోనే వచ్చాడు. మరి సరదాగా మీరన్నట్టు ఫ్లైట్లో రావాల్సిందే, ఫ్లైట్లో రాలా, కారులోనే వచ్చాడు. సో ఇవన్నీ ఇన్కోహరెంట్గా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు దొరికేశారు, బట్ ఇన్వెస్టిగేషన్ చేసేది నేను కాదు కదా, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది తేలిపోద్ది. సార్ ఇంకోటి కష్టం కాదు, కంపెనీ మీద రాజుల కాలంలో ఎప్పుడో రాజద్రోహం కేసులు పెట్టేవాడు, అంటే అప్పుడు శిరఛేదనాలు చేసేవాడు, ఇంకేమేమో చేసేవాళ్ళు, అసలు కనపడకుండా చేసేవాడు. అలాంటి ప్రయత్నం అయినా మీ మీద జరిగింది? అదే ప్రయత్నం. రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే, ఏ అంతకుముందు 16 ఎన్నో ఎఫ్ఐఆర్లు కట్టాడు నా మీద, నేను కోర్టుకు వెళ్ళటం స్టేలు తెచ్చుకుంటాం. సరే ఇంకా అసలు ఆ కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా ఈ రాజద్రోహం ఏం కేసు అయితే అప్ప మనం తెచ్చేయచ్చు అని చెప్పి అన్న అని తన తోటి సోదరుని అడిగినప్పుడు ఇదైతే మనం లేపుకు రావచ్చు అని చెప్పి చెప్తే మనం మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అంటే అయితే అదే పెట్టి తెచ్చేయమన్నట్టున్నాడు. సో అందుకని చెప్పి రాజద్రోహం. సో అతని ప్రభుత్వాన్ని నేను కూలదోలుచడానికి లేదు, ఈ సెట్ ఈ విల్ స్టార్ట్ ద వర్క్. సో డెఫినెట్గా ముందు విజయపాల్ దొరకాలి. సో అక్కడి నుంచి బహుశా మొదలవచ్చు అని నేను అనుకుంటున్నా. ఆయన ఏం చెప్పలా ఏమండి, వస్తారు బహుశా 2 రోజుల్లో. జరిగినటువంటి
అంటే కొంచెం ఆచి తూచి అడుగులు వేయాలి కదా. ఎందుకంటే మరి ఇవాళ ఒక వైసీపీ కార్యకర్త ఇంకో వైసీపీ కార్యకర్తను పొడి చేస్తే మరి బెంగళూరులో 15 రోజులు రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు వచ్చేస్తాను అంట. అదే కొంచెం ఎందుకంటే ఆయనకు ఉన్నంత ఉత్సాహం కసి అందరికీ ఉండదు. కొంచెం స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతాయి. సునీల్ కుమార్ అను సీతారామన్ స్పాట్ లో ఉన్నారు, సీడ్యాప్స్ ఉన్నారా, మీరు చూసారా? కుట్ర చేసే వాళ్ళు స్పాట్ లో ఉంటారమ్మా, కుట్ర చేసే వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ సునీల్ కుమారు వాళ్ళిద్దరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉన్నారు, నాకు ఉంది రిపోర్ట్. అందుకని ఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయమన్నా. సునీల్ కుమారు స్పాట్ లో కూడా ఉన్నారు. ఇండో సోల్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో పెద్ద ఆర్టికల్ వచ్చాయి. ఇప్పుడు అది వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ అది మళ్ళా అప్పుడు స్టాండ్ మీద ఉన్నారు మీరు, అంటే మళ్ళీ వాపస్ తీసుకోవాలి కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని? అంటే నేను గతంలో చాలా సార్లు ఇండో సోల్ కంపెనీ, అందులో విశ్వేశ్వర్ రెడ్డి, షిరిడి సాయి కంపెనీ ఆయన, అరవిందో ఒక రెడ్డి గారు, ఇంకో మూడో రెడ్డి గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇండో సోల్ కాకుండా ఇంకొక కంపెనీ పేరు మీద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, ఒక 40-50 వేల మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్స్. ఇండో సోల్ ఏమో ప్యానెల్స్ తయారు చేస్తుంది, అదొక 10,50,000 కోట్ల కర్మాగారం పెడతాం అని, దానికి ఒక 20,000-25,000 ఎకరాలు అన్నీ కలిపి ఇండో సోల్ గ్రూప్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అనునాయుల గ్రూప్కి 100,000-150,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది అప్పుడు నేను చెప్పా. సో అవన్నీ అనుమతులు రద్దు చేయాలి అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. అంటే మీరు ఏమైనా గవర్నమెంట్ లెటర్ రాస్తారా బటన్ కూడా క్యాన్సిల్ చేయమంటారు? ఎందుకు అంత పాత మీరే డిమాండ్ చేశారు కాబట్టి ఏమైనా ఇస్తారా? నాకు ఆలోచన రాలా ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒకసారి అంత క్లియర్గా పేపర్లో వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అది పరిశీలనలోకి తీసుకుంటుంది. సో ఆన్లైన్లో పెట్టారు, ఈరోజు అంత దూరం వచ్చారు, ఫిజికల్గా ఏమైనా ఇచ్చారు ఎవిడెన్స్? ఎందుకు తినబోతు రుచులు ఎందుకు? నేను ఏమన్నా వచ్చి గంటసేపు మాట్లాడి ఏమి ఇవ్వకుండా సరదా కాఫీ టీలు తాగడానికి కాదు కదా. బట్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని కొన్ని ఫ్రీగా మాట్లాడవచ్చు, కొన్ని కొన్ని మాట్లాడకూడదు. ప్రత్యేకంగా మీ అడ్వకేట్స్ కూడా తెచ్చుకున్నారు సార్, ఏంటి ఎందుకు అంత ఇది దాని గురించి? లేదు అంటే ఉమేష్ చంద్ర నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు, వీళ్ళ తండ్రి గారు నాకు బాగా తెలుసు, వీళ్ళ సోదరుడు ఐపీఎస్ ఆఫీసరు నాకు బాగా తెలుసు. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడుకుందామని చెప్పి, ఎందుకంటే రేపు వీళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి దానికి, దానికి ఒక సిఆర్పిఎల్ ఆల్రెడీ ఈయన నా తరఫున ఫైల్ చేస్తున్నారు. మరి గతంలో కూడా దాన్ని ఇక్కడికి రాని ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులు నా తరఫున నా మిత్రుడు ఉమేష్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి నేను ఉమేష్ తోటి కలిసి రావడం జరిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అక్కడికక్కడికి వెళ్ళి నోటీస్ ఇచ్చిన? అవును, అన్యాయంగా అరెస్ట్ చేశారు. పరిస్థితులు ఇప్పుడు ఉంటాయా? అసలు ఒక క్వశ్చన్ ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఉండాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఉంటాయా అంటే అరెస్ట్ అయ్యేదాకా నేనేం చెప్పలేను. బట్ క్లియర్ కట్ కేసు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా